ऑर्गेनाइज्ड बाय पयापी ट्रस्ट लायंस क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 320E बीबीजी मी निजमैन संपद 21st सेंचुरी आईएएस సారు ఉదయం వచ్చారు మన దగ్గరికి యాక్చువల్గా ఈ ఇంపాక్ట్ అయినప్పుడు 2 డేస్ మనతో పాటు ఉంటారు తవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం ఇది చదివితే మీరు వెళ్లకుండా ఆగుతారేమోనని చదివాను నేను ఇది విని పరిగెత్తి పారిపోతున్న వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే మంత్రం నా దగ్గర డైమండ్స్ డైమండ్స్ మాత్రం ఉంటున్నాయి ముత్యాలు బంగారం అన్ని పోతున్నాయి పోనీయండి మీరు మీరంతా డైమండ్స్ ఓకే కూర్చోండి మాటే మంత్రము ఏమన్నా గుర్తొస్తోందా పొద్దున అప్పాల ప్రసాద్ గారి అద్భుతమైన జల ప్రవాహం లాంటి ఉపన్యాసం విన్న తర్వాత లక్ష్మీనారాయణ గారు నిజాయితీతో చెప్పిన మాటలు మనస్సుకు హత్తుకున్న తర్వాత సత్యవాణి అమ్మగారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత వినవలసిన మాటలు ఇంకేవైనా మిగిలి ఉంటాయా అని చెప్పని నేను ఆలోచిస్తున్నాను. సరే, ఆలోచించి ప్రయత్నం చేసి కొన్ని స్లైడ్స్ ఏవో తీసుకొచ్చాను, అవి కూడా చూపిస్తాను, మీతో చెప్పాలని అనిపిస్తోంది. ఉండదలిచిన వాళ్ళు నిశ్శబ్దంగా ఉండకపోతే ఎవరికి ఉపన్యాసం ఇవ్వాలి? నేను వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేనేం అంటానులా? ఈ మాట వింటే కదా మీకు నిశ్శబ్దంగా ఉండాలని తెలుస్తుంది. ప్లీజ్ ఎవ్రీబడి, సైలెన్స్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ ప్రోగ్రెస్. వెన్ యూ మెడిటేట్ యు ఆర్ మెడిటేటింగ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆన్ ట్రూత్ అండ్ ఆన్ సైలెన్స్. That silence gets revealed to you, and when the truth is revealed, you know your inner self. Are ye bhashla chepte intarra meeru? Telugu cheppalna, hindi medla cheppalna? Are pakkana kuchunu maatladukuntare endamma meeru? Jindagi jab tak rahegi prem kar lo apne aap se. If you are not going to keep quiet, I am not going to speak. మీకు గుర్తుందా, మర్చిపోయారా? చాలా రోజులైంది కదా మీ అమ్మా నాన్న మీకు పేరు పెట్టి. అమ్మా నాన్న పేరు పెట్టినప్పుడు ఇందాక సత్యవతి అమ్మగారు మిమ్మల్ని ఆశీర్వదించారే, మీరు నా బంగారు తల్లులు నా బంగారు తండ్రులు అని, మీరు గొప్పవాళ్ళు కావాలి అనేటువంటి అభిప్రాయంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. పేరు ఏ పేరు పెట్టినా, మోడర్న్ పేరు పెట్టినా ట్రెడిషనల్ పేరు పెట్టినా, అప్పుడు మనసులో ఏమనుకుంటారు తెలుసా? సత్యవాక్పద ధర్మవాక్పద అమృతవాక్పద మేధోవాన్ భవ ప్రజ్ఞావాన్ భవ. ఇది ఆశీర్వచన వాక్యం. అంటే అర్థమేమిటి? సత్యాన్ని చెబుతాడు నా చిన్న తండ్రి, నా బంగారు తల్లి. ధర్మాన్ని పాటిస్తారు, చక్కని మార్గంలో జీవిస్తారు, పైకొస్తారు అని చెప్పని వాళ్ళ ఆశీర్వచనం, వాళ్ళ ఆశలు, వాళ్ళ కలల పంట. ఆ తర్వాత ఏం జరుగుతున్నదో బాధ్యత వాళ్ళది కాదు, మీది ఎక్కువ అవుతుంది. సరే, ఇలా ఉపన్యాసం ఇవ్వచ్చు, సమయం సందర్భం అది కాదు. సో నాకు ఒక 30 నిమిషాల సమయం ఇవ్వబడింది. ఆ 30 నిమిషాలలో నేను కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. శూన్యంలోంచి శబ్దం పుట్టింది, చీకటిలోంచి వెలుతురు పుట్టింది, నిస్త్రాణమైనటువంటి ప్రశాంతత నుంచి చలనం పుట్టింది, అందుకని సృష్టి పుట్టింది. ఆ సృష్టి రహస్యం అది. వెల్కమ్ ఇంపాక్ట్ నల్గొండ 2019. నల్గొండ చల్లగొండ బాగుండ వెలుగొండ. వెలుగు కోసం ప్రయత్నం చేసేటువంటి మనుషుల మనస్సుల్లో కొన్ని ఆలోచనలు నింపుదాము అని చెప్పని నా ప్రయత్నం. నేను ఎన్నుకున్నటువంటి టాపిక్ పేరు రైట్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే వైఖరి లేక దృక్పథము. రైట్ యాటిట్యూడ్ అంటే సరి అయిన వైఖరి, సరి అయిన దృక్పథము. అంటే అసలు ఏమిటిది, ఎందుకు దీని గురించి మాట్లాడాలి,
దీని యొక్క అవసరం ఏమిటి, మనలో ఉన్నది రైటా రాంగా ఎలా తెలియాలి అనేటువంటి ప్రశ్నలు మన మనసులో మెదలటం సహజమవుతుంది. ఆలోచించడం గనక మొదలుపెట్టినట్టయితే మనకేమేం తోస్తుందో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ యాటిట్యూడ్, అసలు వైఖరి అంటే ఏమిటి, ఇది ఎలా ఏర్పడుతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏమిటి, నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఏమిటి, రైట్ యాటిట్యూడ్ అంటే ఏమిటి, రాంగ్ యాటిట్యూడ్ అంటే ఏమిటి, ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకుని ఏం చేయాలి, ఏం చేస్తే మార్పు వస్తుంది జీవితంలో, ఏం చేస్తే మనం పైమెట్టుకు ఎక్కగలుగుతాము అని చెప్పని. మీకు చిన్న మాట చెప్పి మొదలెడతాను నేను. గాలి ఊదితే బెలూన్ అంటాం కదా, బెలూన్ని బద్దలు కొట్టడానికి ఒక చిన్న గుండు సూచి చాలు, బెలూన్ బద్దలైపోతుంది. పెద్ద బెలూన్కి గడ్డపార తీసుకురాక్కర్లా, చిన్న గుండు సూచి చాలు. ఒక వస్తువును తగలబెట్టడానికి ఒక నిప్పు రవ్వ చాలు, పెద్ద గడ్డివామును తగలబెట్టడానికి కూడా ఒక నిప్పు రవ్వ చాలు, ఇంత పెద్ద మంట అక్కర్లా. అంటే చెడును మనం నియంత్రించుకుని, ఇందాక సత్యవానమ్మ గారు ఏం చెప్పారు మీకు, ఆకర్షణకు లోను కావద్దు అని అన్నారు. అంటే ఆకర్షణ రుచి చూడాలనిపిస్తుంది కదా, అంటే మనస్సులోకి బలహీనతలను ఆహ్వానించుకోవటం అనేటువంటి దాని వైపు కనుక మనస్సు దృష్టి పెట్టినట్టయితే, ఇది బలం టెస్ట్ చేసుకోవటానికి నేను చేస్తున్న ప్రయత్నం అనేటువంటి పొరపాటు సంకల్పం చెప్పుకున్నట్టయితే, తర్వాత ఏమవుతుందో మన చేతుల్లో ఉండదు. ఎందుకు ఈ హెచ్చరిక చేస్తున్నానంటే, మీరు వినే ఉంటారు, న్యూస్ పేపర్లో చూసే ఉంటారు, ఎక్కడో ఏదో పార్టీ అని చెప్పని పిలుస్తారు, కూల్ డ్రింక్లో ఏదో కలుపుతారు, మనకు తెలియదు, కలిపిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఓ 5-6 గంటల తర్వాత మనకు మెలకు వస్తుంది, ఈ లోపల వీడియోలు ఫోటోలు తీసేసుకున్నారు, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఒకటి కాదు రెండు కాదు వందల 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 వార్తలు అన్ని దేశాల్లో నుంచి మన దేశంలో నుంచి కూడా వస్తూ ఉన్నప్పుడు, అయినా మేము డిఫరెంట్, నేను స్ట్రాంగ్, ఐ విల్ నాట్ బీ కాట్ లైక్ దట్ అనేటువంటి ఈ పొగరు ఎందుకు వస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఏమమ్మా మీరు ఒప్పుకుంటారా? ఆలోచించకపోతే ఎలా అర్థమవుతుంది? ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలనేటువంటి దాంట్లో అర్థం ఏమిటి? హౌ టు చేంజ్ ఆర్ ఇంప్రూవ్ అవర్ యాటిట్యూడ్, వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ ది రైట్ యాటిట్యూడ్, క్లుప్తంగా ఇది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరే, టైం ఉంటుందేమో అనే అభిప్రాయంతో దాని నిర్వచనం ఏమిటి, వచనం ఏమిటి అని మీరు గూగుల్లో వెతుక్కున్నా దొరుకుతుంది, మీ ఉపాధ్యాయులను అడిగినా దొరుకుతుంది, పాఠాలలో మీకు దొరుకుతుంది. కాబట్టి అలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరమున్న విషయాలని పక్కకు పెట్టి నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యాజ్ యూ గో ఫార్దర్ యూ సీ క్లియరర్, యాజ్ యూ గ్రో ఫార్దర్ యూ బికమ్ క్లెవరర్. ఇది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. రైలు పట్టాల దగ్గర నిల్చుని దూరంగా చూస్తే అవి కలుస్తున్నట్టు కనబడతాయి. కలుస్తే రైలు ఉంటుందా, రైలు ప్రయాణం చేస్తుందా? అవి కలవు. మన కంటికి ఉన్నటువంటి లిమిటేషన్ కారణంగా దూరం పోతున్న కొద్దీ అవి దగ్గర అవుతున్నట్టు అనిపిస్తోంది తప్ప అవ్వటం లేదన్న స్పృహ కనుక ఇక్కడ లేకపోతే చూసింది అబద్ధం అని అనిపిస్తుంది, నిజమేదో ఉందనేటువంటి తలంపు మనకు ఏర్పడుతుంది. అంటే మనం పైకి ఎదుగుతున్న కొద్దీ వస్తువు చిన్నగా కనబడుతుంది, కానీ అలక్ష్యం నిర్లక్ష్యం చేయకూడదు. నిప్పు రవ్వ గురించి చెప్పా, గుండు సూది గురించి చెప్పా, ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఏది ఏ అపకారాన్ని చేయగలుగుతుందో, ఏది ఏ ఉపకారానికి ఆహ్వానం పలుకుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనం కొంత ఆలోచించాలి, డెప్త్ అంటే లోతుగా ఆలోచించాలి. తొందరపాటు అలవాటైపోయి లోతుగా ఆలోచించడం అలవాటు తప్పింది. వాట్ ఈజ్ ది కాజ్, వాట్ ఈజ్ ది కాన్సిక్వెన్స్, ఏది కారణము, ఏది దాని ఫలితము, దీనివల్ల ఏం జరుగుతోంది అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్, కాజల్ కనెక్షన్, కార్యకారణ సంబంధము అని చెప్పని అంటారు. అంటే వై షుడ్ యు నో అబౌట్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎనీథింగ్, దేని గురించన్నా మన వైఖరి గురించి ఎందుకు? ఉదాహరణకి నిన్న ఈ రోజున ఇంతమంది వచ్చారు. ఇందాక సత్యవనమ్మ గారు ఒక మాట అన్నారు, మీరు ఇంటికి వెళ్ళి చక్కగా వ్రాసుకోండి ఏమవుదాం అనుకుంటున్నారు, ఏం నేర్చుకున్నారో వ్రాసుకోండి, అప్పుడప్పుడు ఆ డైరీ తిరగేయండి, మీకు మీరు అనుకున్న సంకల్పాలను గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి, ఆ గుర్తు తెచ్చుకున్నది బలమైగా ఉండేటట్టు చూడండి, సాధించటానికి పూనుకోండి అని ఆమె చెప్పారు. మరి ఎంతమంది అని అంటే అందరూ చేయెత్తారు. నాకు తెలుసు ఆలస్యం అవుతోంది మీరు వెళ్తారని చెప్పి, నా పాయింట్ అది కాదు.
గడప దాటేసరికి ఉత్సాహం నీరు కారి నిరుత్సాహం అయిపోతున్నటువంటి వేళ మీ సంకల్ప బలాన్ని అట్టి పెట్టడం ఎలా, మీ వైఖరిని అర్థం చేసుకోవటం ఎలా? ఒక రెండు రోజుల పాటు ఈ మన లయన్స్ క్లబ్ వాళ్ళు, ఆ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు, వాసవి సేవా సమితి వాళ్ళు అందరూ కలిసి ఇంత ఖర్చు పెట్టుకున్నది ఎందుకోసం? ఇది మర్చిపోవటానిక, ఫలితం లేకుండా ఉండటానిక, లాభం లేకుండా ఉండటానిక కాదు అని అనుకున్నప్పుడు మీ వైఖరిని మీరు నిర్ణయించుకుంటున్నట్టు లెక్క. ఏ వైఖరిని మీరు ప్రశ్నిస్తారో, పరిశీలిస్తారో, అన్వేషిస్తారో, ఆత్మలోకి అవగతం చేసుకుని ఆహ్వానిస్తారో, దాని మీద ఆధారపడి మీ భవిష్యత్తు ఉంటుంది. ఇందాక మన కృష్ణప్రదీప్ గారు చెప్పారు, ఏమన్నారు, బీకామ్ చదువుతూ, బీఏ బీఎస్సీ చదువుతూ, ఇంటర్మీడియట్ చదువుతూ ఐఏఎస్కు ప్రిపేర్ అవ్వచ్చు, బాగుంది అని అనిపిస్తుంది. బాగుండటం కాదు, ప్రయత్నం చేయాలి. పని చేయాలంటే బాగుందని మెచ్చుకోవటం కాదు, పని మొదలెట్టాలి. పని మొదలెట్టడానికి కావాల్సినటువంటి సంకల్పాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ ఎందుకని, బికాజ్ యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ బిహేవియర్, యువర్ బిహేవియర్ డిటర్మైన్స్ యువర్ యాక్షన్స్, యువర్ యాక్షన్స్ డిటర్మైన్ యువర్ లైఫ్. కాబట్టి ఏ వైఖరి ఉందో దానివల్ల మన క్యారెక్టరు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన ప్రయత్నాలు, మన జీవితం, మన సాఫల్యాలు, మన వైఫల్యాలు, మన కృషి సమస్తము కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. అందుకని వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అనేటువంటి ప్రశ్న వేసుకుని ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ 10 ఐటమ్స్, 20 ఐటమ్స్, 30 ఐటమ్స్, ఎన్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ అండ్ సో ఆన్. ఇలా లిస్టు వేసుకోవటం వల్ల ఒక కొత్త పరీక్ష స్టార్ట్ అవుతుంది, ఒక కొత్త పరిశీలన స్టార్ట్ అవుతుంది, ఒక కొత్త అప్రోచ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనకెందుకు అనేటువంటి నిరాసక్త యోగం నుంచి ఆసక్తి కలిగి సంకల్పానికి బలం, సంకల్పానికి బలం చేకూరి మనం ఇవి అడగటం మొదలు పెడతాం. జీవితం అంటే ఏమిటి తెలీదు, టైం అంటే ఏమిటి చాలా తీరిక ఎక్కువ ఉంది, సెల్ఫ్ నేను అంటే ఏమిటి, ఇందాక ఈగో గురించి మాట్లాడారు, అదర్స్ అంటే ఇతరులంటే ఏమిటి, వర్క్ అంటే పని అంటే ఏమిటి, వరల్డ్ అంటే ప్రపంచం అంటే ఏమిటి, మనీ అంటే ఈ డబ్బుకున్న ప్రాధాన్యత ఏమిటి, ఆపర్చునిటీ అంటే అవకాశంకున్న విశేషం ఏమిటి, లవ్ అంటే ప్రేమ గురించి మనకెందుకు రాంగ్ పర్సెప్షన్స్ వస్తున్నాయి, రెస్పెక్ట్ అంటే గౌరవం అంటే ఏమిటి, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతాయుతమైన ప్రవర్తన అంటే ఏమిటి, వాల్యూస్ అంటే విలువలంటే ఏమిటి, ఇవన్నీ మాకు సిలబస్లో లేవు సార్. సిలబస్లో ఉంటే మేము చదువుతాం కదా, సిలబస్లు లేవు కాబట్టి మాకు తెలియదు సార్, తెలియదు కాబట్టి మేము దాని గురించి ఆలోచించలేదు సార్, ఆలోచించలేదు కాబట్టి మాకు ఏ ఒపీనియన్ కూడా లేదు సార్. ఏందమ్మా అది, సిలబస్లో ఉంటేనే చదువుతావా? జీవితంలో రేపు పొద్దున ఎదుర్కోబోయే వాటి గురించి ఒక ప్రివ్యూ, ఒక ట్రైలర్, ఒక శాంపుల్, ఒక అవగాహన, ఒక జాగ్రత్త కదలకపోతే జీవితాన్ని ఎలా మీరు నెగ్గుకొస్తారు అనేటువంటిది ప్రశ్న ఇక్కడ. ది రైట్ యాటిట్యూడ్ హెల్ప్స్ యూ. సరి అయినటువంటి వైఖరి కనుక మనం డెవలప్ చేసుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుందంటే మంచి మంచి ఐడియాస్ మనకు వస్తాయి. అలానే దాన్ని సేకరించుకోవటానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఆ ఐడియాస్ వల్ల మనలో నిక్షిప్తమై అగ్నిపర్వతాల వల్ల ప్రజ్వలించడానికి పూనుకుంటాయి. మనం ఇతరుల నుంచి నేర్చుకోవటానికి సిద్ధపడతాము, మన ఓన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవటానికి సిద్ధపడతాము, మన చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలించేటువంటి తత్వం ఒకటి అర్థమవుతుంది. సత్యం ఏమిటో, అసత్యం ఏమిటో, మంచి ఏమిటో, చెడేమిటో, విలువలేమిటో, గుర్తుంచుకోవలసినవేమిటో, విస్మరించవలసినవేమిటో మనకు తెలిసొస్తాయి. అలానే కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్ అబ్జర్వేషనల్ థింకింగ్, పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి, పరిశీలనాత్మకమైనటువంటి ఆలోచన, దృష్టి నిలబడేటువంటి సామర్థ్యం, ఏకాగ్రత, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? గురి చూసి కదా నువ్వు గురి కొట్టవలే, కళ్ళు మూసుకుని కొడితే తగిలితే నీ అదృష్టం తప్ప అది గురి చూసి కొట్టడం ఎందుకు అవుతుంది? మరి గురి చూసి కొట్టడం అనేటువంటి క్రమశిక్షణ కనుక నీకు అలవాటు లేకపోతే ఏమవుతుంది? ఒక విజయంతో విశ్రమించకూడదు. సిరీస్ ఆఫ్ విక్టరీస్ మనకు కావాలి అని అనుకున్నప్పుడు, జీవితంలో పెద్ద స్థాయికి చేరాలని చెప్పని అనుకున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఇందాక ట్రస్ట్ వారు, వైపీఆర్ వారు మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రశ్నలు అడిగారు, ఏమడిగారు, ఎలా నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు, ఎందుకు నేర్చుకున్నారు, టర్నింగ్ పాయింట్ ఏమిటి, ఏది ఆకర్షించింది అని. అది మరి తెలుసుకుని చేస్తున్నది ఏమిటన్నది నా ప్రశ్న. చేయవలసింది ఏమిటో మీరు యాటిట్యూడ్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే రైట్ యాటిట్యూడ్ డెవలప్ చేస్తారో దానివల్ల రైట్ హ్యాబిట్స్ ఏర్పడతాయి. రైట్ హ్యాబిట్స్ ఏర్పడినప్పుడు శరీరమైన, శారీరకమైనటువంటి, భౌతికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి మంచి ఆరోగ్యం మీకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే మంచి భావాలు, మంచి ఆరోగ్యాలు కలుగుతాయో అప్పుడు మీకు సరి అయిన మానవ సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి.
అప్పుడు మీకు రైట్ హ్యాపీనెస్ మీకు వస్తుంది. ఇక్కడి నుంచి చదవండి, రైట్ హ్యాపీనెస్ కావాలి సార్, ఐ వాంట్ టు బీ హ్యాపీ. మరి ఎట్లొస్తుందమ్మా రైట్ హ్యాపీనెస్? మీకు రిలేషన్షిప్స్ వల్ల వస్తుంది. అవి రాంగ్ రిలేషన్షిప్స్ కాకూడదు, రైట్ రిలేషన్షిప్స్ కావాలి. ఎప్పుడైతే రైట్ రిలేషన్షిప్స్ కావాలనుకుంటారో మీకు రైట్ హెల్త్ ఉండాలి, బ్యాడ్ హెల్త్ ఉండకూడదు. రైట్ హెల్త్ కావాలనుకుంటే రైట్ హ్యాబిట్స్ ఉండాలి. అది తినటం గురించి కావచ్చు, బట్టల గురించి కావచ్చు, ఆలోచనల గురించి కావచ్చు, చూసే సినిమాల గురించి కావచ్చు, చూసే టీవీ సీరియల్స్ గురించి కావచ్చు, లేక రోజుకు ఒక 4-5 గంటలు మీరు ఖర్చు పెడుతున్నటువంటి అరచేతిలో వైకుంఠమనాలో అరచేతిలో నరకమనాలో నాకు తెలియదు, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే రైట్ యాటిట్యూడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఏది ఉంటే ఏది పొందుతారో, ఏది పోగొట్టుకుంటే ఏది పొందకుండా జార విడుచుకుంటారో మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఇందులో ఉంది అని చెప్పని మనం గ్రహించాలి. మరి గంపాయేడి ఒకసారి అడుగు నానా, హౌ లాంగ్ యూ వాంట్ మీ టు కంటిన్యూ? ఐ కెన్ స్టాప్ ఎనీ టైమ్. సరే 5 మినిట్సా? రైట్ యాటిట్యూడ్ కనుక ఉంటే ఎలా ఉంటుంది? యూ విల్ లెర్న్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ ఆలోచనలతో అయితే మీరు నిర్ణయాలు తీసుకుని మీ నిర్ణయాల అమలు పట్ల శ్రద్ధ వహించి ఆ వచ్చిన ఫలితాలను అంగీకరించే బాధ్యతాయుతమైన ప్రవర్తన మీకు అలవాటవుతుంది. దానికి ఒక 18 పాయింట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి ఏమిటంటే, అసలు రైట్ యాటిట్యూడ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న యాటిట్యూడ్ యొక్క పరిశీలన నుంచి వస్తుంది. ఉన్నది కుడివైపు ఉన్నదో ఎడమవైపు ఉన్నదో ఎటున్నదో తెలుసుకోవటం అనేటువంటిది మొట్టమొదటి స్టెప్ అవుతుంది. ఇంతవరకు వచ్చిన పొరపాటున కర్మ కాలి దురదృష్టవశాత్తు వచ్చినటువంటి నెగటివ్ ఎక్స్పీరియన్స్ని కంట్రోల్ ఆల్ట్ డిలీట్ తీసివేయటానికి ప్రయత్నం చేయండి. పాజిటివ్ ఎమోషన్స్ ఉన్న వ్యక్తులతో స్నేహం చేయండి. పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు కలగవలే, నెగటివ్ వైబ్రేషన్స్ మీకు కలగకూడదు. సెల్ఫ్ రిఫ్లెక్షన్ని అలవాటు చేసుకోండి. అంటే కాసేపు మీతో మీరు ఒక 5 నిమిషాలు రోజుకు ధ్యానాన్ని గనక పాటించినట్టయితే ఏం చేస్తున్నాము, ఏం చేశాము, ఏం పొందాము, ఏం అనుభవం వచ్చింది, ఏది రిపీట్ చేయాలా, ఏది డిస్కంటిన్యూ చేయాలా, ఏది స్టాప్ చేయాలి, ఏది ఇంక్రీజ్ చేయాలి, ఏది రెడ్యూస్ చేయాలనేటువంటి స్పృహ మీకు వస్తుంది. అలానే చూస్ టు బి హ్యాపీ. చిరునవ్వుతో పొద్దున్న ప్రారంభించండి జీవితాన్ని. ఏడుస్తూ ప్రారంభించవద్దు, తిట్టుకుంటూ ప్రారంభించవద్దు. ఎదుట వ్యక్తి అమ్మనో నాన్ననో ఎవరన్నా ఒక మాట అంటే అర్జెంటుగా కోపంతో రియాక్ట్ అయిపోయి చీ నా బతుకు అని ఆత్మహత్య చేసుకునే టెండెన్సీ నుంచి బయటపడండి. ఇంకొకరిని చంపే క్రోధం నుంచి బయటపడండి. మోసానికి గురి కాకుండా ఉండే తెలివితేటలను ఆహ్వానించడానికి ప్రయత్నం చేయండి. అందుకని చూస్ టు బి హ్యాపీ అని చెప్తున్నాను. లుక్ ఎట్ ది బ్రైట్ సైడ్, చూస్ టు బి ఆప్టిమిస్టిక్, ఆశావాదిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేయండి. అసోసియేట్ యువర్ సెల్ఫ్ విత్ హ్యాపీ అండ్ పాజిటివ్ పీపుల్, నాట్ విత్ నెగటివ్ పీపుల్. రీడ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. పొద్దుమన్ లక్ష్మణ గారు ఎన్ని కథలు చెప్పారు, ఒక్క వ్యక్తి గురించి చెప్పారు అవునా? 60 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చినటువంటి కోటీశ్వరుడు జంషెడ్డి ఆర్ తాత పక్కన ఈ 60 రూపాయల స్కాలర్షిప్ తీసుకున్నవాడు సంతకం పెట్టాడు అంటే 60 రూపాయలు ఇచ్చిన ఆయనకు భగవంతుడు ఎట్లాగూ బ్లెస్ చేశాడు? 60 రూపాయల స్కాలర్షిప్ పూచుకుని 60 రూపాయల విలువ నిరూపించిన వ్యక్తి ఉన్నాడే, వాడికి హ్యాట్స్ ఆఫ్. అది అలాంటి కథలు కావాలి మనకి. మన రక్తం మరిగేటట్టు ఉండేటువంటి కథలు కావాలి. చిన్నప్పుడు న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసిన అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుకైతే మన న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా మన అమ్మ నాన్న జాగ్రత్త పడ్డారు కదా, కావలసినవన్నీ కొనిచ్చారు కదా. మరి న్యూస్ పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన్నే నేను అమర్యాదగా మాట్లాడటంలా, న్యూస్ పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయనే ప్రెసిడెంట్ ఆఫ్ అయినట్టయితే మరి మీరేం కావాలి? అంతకన్నా ఎక్కువ కావాలి. అది దీక్ష, అది సంకల్పం, అది రైట్ యాటిట్యూడ్ గురించి నేను చెప్తున్నటువంటి విషయం. విజువలైజ్ ఓన్లీ వాట్ యు వాంట్ టు బికమ్, ద వాట్ దట్. ఏమవదలుచుకుంటున్నావు నువ్వు? అది మినహా మరి ఇంకేది నీ మనస్సును కలుషితం చేయకూడదు, నీ దృష్టిని ఆకర్షించకూడదు. ఏకోన్ముఖత అలవాటవుతుంది. ఏకోన్ముఖత వల్ల ఏకాగ్రత, ఏకాగ్రత వల్ల బహుముఖత, బహుముఖత వల్ల బహుముఖ ప్రజ్ఞ. ఇది విజయానికి ఉన్నటువంటి రూపం. లెర్న్ టు డెవలప్ ఏ ఫోకస్డ్ మైండ్. ఫోకస్డ్ డిఫ్యూజ్డ్ కాదు, డైల్యూటెడ్ కాదు అనేటువంటిది. అట్లానే రైట్ ఎ జర్నల్ దట్ గైడ్స్ యూ. ఇందాక సత్యవాన అమ్మగారు చెప్పారు, ఏమని చెప్పారు, గడప దాటితే మర్చిపోతే ఎట్ట పనికొస్తారా మీరు? జీవితానికి లక్ష్యం ఏర్పాటు చేసుకుని 1 నిమిషంలో డైల్యూట్ చేసుకునేటువంటి బలహీనత ఎక్కడి నుంచి మీకు వస్తుంది? పుట్ ఇట్ డౌన్ ఇన్ రైటింగ్, రిమైండ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే అండ్ సీ దట్ యూ క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్ అని. బిల్డ్ అండ్ డ్రా ఆన్ ది హ్యాపీనెస్ రిజర్వ్స్.
బ్యాంకులో డబ్బు ఉంటేనే చెక్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు, పైసలు లేకపోతే చెక్ ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? చేయడు. సో నీకు హ్యాపీనెస్ యొక్క రిజర్వ్స్ ఏర్పడవలే, అంటే నీవు చేస్తున్న మంచి పనుల వల్ల, మంచి ఆలోచనల వల్ల, మంచి సంస్కారాల వల్ల, మంచి స్నేహాల వల్ల, మంచి పుస్తకాల వల్ల, మంచి వాతావరణం వల్ల మీకు హ్యాపీనెస్ రిజర్వ్స్ పెరుగుతూ పోతాయి. ఆ పెరుగుతున్న రిజర్వ్స్ నుంచి అవసరం వచ్చినప్పుడు మనం డ్రా చేయవచ్చు. స్టాప్ కంపారిజన్ విత్ కాంపిటీషన్. ఇంకొకరు పొడవు, మనకు ఏడుపు. ఇంకొకరు నాకన్నా తెలుపు, మనకు ఏడుపు. ఇంకొకరికి రెండు ఉంగరాలు ఉన్నాయి, నాకు లేవు, ఏడుపు. ఈ అసూయ ఎందుకండి? ఈ గర్వం ఎందుకండి? ఈ తిక్కలు ఎందుకండి? నాకున్నది నాకున్నది, నాకు భగవంతుడు ఇది అనుగ్రహించాడు, నేను వాడుకుని చూపిస్తాననేటువంటి భావన కావాలి. టేమ్ యువర్ ఇన్నర్ క్రిటిక్. ఒక్కోసారి మనల్ని మనం నిరుత్సాహపరచుకునేటువంటి వాతావరణం ఒకటి బలంగా ఉంటుంది, దాని నుంచి బయటపడండి. విమర్శ అవసరమే, కానీ నిన్ను నువ్వు నిరాశపరచుకునేటువంటి విమర్శ మాత్రం మంచిది కాదు. కల్టివేట్ కేర్ఫుల్ యువర్ రిలేషన్షిప్స్. ఎందుకంటే మ్యాన్ ఈజ్ అ సోషల్ బీయింగ్. నలుగురితో ఉండాలని చెప్పని అనిపిస్తుంది మనకు. ఒక్కడిగా వెళితే అందరూ అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సులు చేసుకోవచ్చు, అది కాదు కదా జీవితం. జీవితంలా కుదరదు కదా, మనం అలా ఉండలేం కదా. అందుకని మనం ఉన్న చోట గొడవలు పెట్టుకోకూడదు, విభేదాలు పెట్టుకోకూడదు, దురుసు మాట మాట్లాడకూడదు, ఆలోచించకుండా మాట్లాడకూడదు, మనసు నొప్పి పెట్టే మాటలు మాట్లాడకూడదు. అంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం అలవాటు చేసుకుంటారో అంత అద్భుతమైనటువంటి జీవితం మీ కొంగు బంగారం అయి ఉంటుంది. స్మైల్ మోర్ ఆఫెన్, కొంచెం నవ్వుతూ ఉండండి. బీ ప్లెసెంట్, ముఖంలో ప్రసన్నత ఉండవలే. బీ పొలైట్, మర్యాదగా ఉండవలే. బీ హెల్పింగ్, సహాయం చేస్తూ ఉండవలే. లివ్ ఎ లైఫ్ ఆఫ్ పర్పస్, బికాజ్ వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ పర్పస్ అని చెప్పని పెద్దలు చెప్పారు. ప్రయోజనవంతమైన, ప్రభావోపేతమైన జీవితం జీవించడానికి కావలసిన పునాదులు వేయటం కోసం మీకు ఈ ఇంపాక్ట్ కృషి చేస్తోంది. ఇందాక సత్యవానమ్మ గారు గంప నాగేశ్వరరావుని పిలిచి ఏమని చెప్పారు? శతశతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతి, 100 ఏళ్ళు ఈ కార్యక్రమం కొనసాగించు అన్నారు. మా గంప ఏం సమాధానం చెప్పాడండి? అమ్మా, నేను కేవలం ఈ కొనసాగించడమే కాదు, భవిష్యత్తు ట్రైనర్స్ని నేను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. అంటే నేను చెప్తున్నాను ఈ రోజున 100 ఇయర్స్ కాదు, 100,000 ఇయర్స్కి కావాల్సిన విత్తనాలు నాటబడుతున్నాయి ఈ రోజున. అవి మీ ద్వారా నాటబడుతున్నాయని కనుక మీరు గ్రహిస్తే ఈ ఉపన్యాసాలు, ఈ కార్యక్రమం యొక్క ఆంతర్యం అనేటువంటిది మీకు అర్థమవుతుంది. డెవలపింగ్ ది రైట్ యాటిట్యూడ్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ ఎ బెటర్ లైఫ్. ఏ వైఖరి ఉండాలి? ఎందుకు తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి? తప్పుడు ఆలోచన నుంచి ముఖం తిప్పుకోవటం ఎలా? తిప్పుకున్న మళ్ళీ ఇట్టా చూద్దామనిపిస్తోంది, దాన్ని నిగ్రహించుకోవటం ఎలా అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు మీరు తెలుసుకున్నప్పుడు, చెప్పుకున్నప్పుడు మీకు భవిష్యత్తులో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. నేనేం చెప్తున్నానంటే, వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇంట్లో అమ్మ వంట నేర్పిస్తూ ఉండొచ్చు, లేదు స్కూల్లో టీచరు, కాలేజీలో లెక్చరర్ ఎవరో ఓ సబ్జెక్ట్ నేర్పిస్తూ ఉండవచ్చు, బోర్డు మీద లెక్క రాసి కాపీ చేసుకోమ్మా, ఈ 3 లెక్కలు హోంవర్క్ చెయ్యని చెప్పని చెప్తుండవచ్చు. ఏమీ చేసినా గివ్ యువర్ బెస్ట్ ఆల్వేస్, 100% ప్లస్, దాట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇందాక అడిగారు ఆయన్ని, ఆయన ఏమని చెప్పాడు? హార్డ్ వర్క్ ఈజ్ సక్సెస్ అన్నారు. కరెక్టే. లక్ ఉంది లేదు నాకు తెలియదు, దేవుడు ఉన్నాడు లేడు తర్వాత ఆలోచిద్దాం తీరిగ్గా. నాకు కావాల్సింది ఏమిటంటే, ఆర్ యూ గివింగ్ యువర్ 100% ప్లస్? సార్ ఇక్కడ 90 చాలు సార్, నాకు 82 మార్కులు వచ్చినాయి సార్, ఇంతకన్నా ఎక్కువ ఎందుకు సార్? ఎందుకు సార్? అది నీకు 89 వచ్చాయంటే 11 ఎందుకు రాలేదు అని అడుగుతా. నీకు అర్థమవుతుందా నేను ఏమి అడుగుతున్నానో? నీకు 89 మార్కులు వచ్చాయి అని అంటే గొప్పనమ్మా, సంతోషం, చాలామందికి రాదు, నీకు వచ్చినాయి, 11 ఎందుకు పోగొట్టుకున్నావు అని నేను అడుగుతా. అంటే ఆ 11 మీద కూడా ధ్యాస పెట్టినప్పుడు 100 అవుతుంది. నీవు 100% ఇస్తే నీకు 100% వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. సరే, కేఎస్సీ అంటే నాలెడ్జ్ స్కిల్స్ అండ్ యాటిట్యూడ్ అని ఇందాక ఒక మనకు ఎవరో ప్రదీప్ గారు ఎవరో ఉపన్యాసం ఇస్తే ఒక మాట అన్నారు, మీరు గమనించారో లేదో, ఎందుకు లక్ష్మణ్ గారు అన్నారనుకుంటా, 85% ఆఫ్ ది యూత్ ఇన్ అవర్ కంట్రీ డు నాట్ పొజెస్ ది రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ అండ్ క్యాపబిలిటీస్ అని. అంటే అర్థం ఏమిటి? ఏదో చదివినా, ఏదో పాస్ అయినా ఉద్యోగం కావాలా? ఎవడిస్తాడు ఉద్యోగం? వాట్ ఈజ్ ది వాల్యూ ఎడిషన్ యు ఆర్ గోయింగ్ టు మేక్? నీ వల్ల నాకు ప్రయోజనం ఏమిటో నేను అంచనా వేసినప్పుడు కదా నీకు ఉద్యోగం ఇస్తాను. నీకు 50,000 కాదు, 50 లక్షలు ఇస్తాను నీకు కావాలంటే. ఎందుకంటే 4-5 ఏళ్ల క్రితం ISB అని ఒక సంస్థ ఉంది మనకు హైదరాబాద్లో, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పని దాని పేరు. అక్కడ చదువుతున్నటువంటి, అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థికి 13,00,000 రూపాయల యాన్యువల్ సాలరీ డిసైడ్ చేసిండ్రు.
అంటే ఆ చూసినోడు ఏం చూసిందంటే వీడిని గనక మనం తీసుకుంటే వీడు 2 కోట్ల లాభాన్ని తెచ్చిపెడతాడు నాకు, అందుకని 13 లక్షలు నేను శాలరీ వీడికి ఇస్తా అని చెప్పని అనుకున్నట్టు. మరి మీ విలువ ఎంత? నీ సత్తా ఎంత? నీ దమ్మెంత? దుమ్ములే కొట్టే సామర్థ్యం నీ దగ్గర ఉందా? సినిమా పాటలకు డ్యాన్స్ చేసే సామర్థ్యాన్ని మాత్రమే అలవాటు చేసుకుంటున్నారా మీరు? బలహీనతలను మనమే ఆకర్షించుకుని ఆ విషవలయంలో పడి ఈగవలె తిరుగుతూ జీవితం యొక్క విలువలను భ్రష్టుపడుతున్నప్పుడు మరి మన రాష్ట్రంలో మన డిస్ట్రిక్ట్లో 40 మంది ఐఏఎస్ మా ఆఫీసర్లు, 80 మంది ఈ డిపార్ట్మెంట్ల, 90 మంది ఆ డిపార్ట్మెంట్ల అని చెప్తే మంచిదే, కానీ ఆ సంఖ్య తగ్గుతున్నది ఎందుకు? ఆ తగ్గుతున్న దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎప్పుడైతే సరి అయిన నాలెడ్జ్, సరి అయిన స్కిల్స్, సరి అయిన యాటిట్యూడు, ముఖ్యంగా రైట్ యాటిట్యూడ్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో దానివల్ల టు నో తెలుసుకోవటం, టు డూ చెయ్యగలగటం, టు బీ అది అవ్వగలగటం, టు లివ్ టుగెదర్ 10 మందితో స్నేహపూర్వకంగా సక్సెస్ఫుల్గా ఉండటం, టు బికమ్ బెటర్ బాగుపడటం, ఇవి అలవాటు అవుతాయి. సో హౌ డస్ దిస్ బికమ్ ఏ పాసిబిలిటీ? ఏదో మీరు ఉపన్యాసం ఇస్తున్నారు సార్, చాలామంది ఉపన్యాసం ఇచ్చారు, పుట్టినప్పుడు విన్నప్పుడు మాత్రం వేడనిపించింది, ఏదో చేద్దామనుకుంటున్నాం. మరి ఇది పాసిబిలిటీ ఎలా అవుతుంది? త్రూ ఎక్వైరింగ్ రైట్ యాటిట్యూడ్. స్పష్టత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. క్లారిటీ వల్ల ఏమవుతుందంటే పువ్వు మొగ్గగా మారుతుంది. వికసించినప్పుడే అది ప్రయోజనం. పువ్వు కాయవ్వాల, కాయ పండవ్వాల, పండు విత్తనం ఇవ్వాలి. ఆ విత్తనం మళ్ళీ మనం నాటితే మళ్ళీ మనకు సృష్టి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలగాలి. అది దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు క్వాంటిటీ, విస్తారమైనటువంటి విశాలమైన నాలెడ్జ్ కావాలి. అందులో నుంచి క్వాలిటీ మంచిది కావాలి. అందులో నుంచి వెరైటీ వైవిధ్యభరితమైనటువంటిది కావాలి. అందులో నుంచి క్రియేటివిటీ అంటే సృజనాత్మకత కావాలి. మళ్ళీ మన లక్ష్మణ గారు ఒక విషయం చెప్పారు, గుర్తుందా మీకు? అదేదో వాళ్ళ తండ్రి గారు పొలానికి వెళ్ళి ఆ పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉంటే ఆయనకు ఆరోగ్యం దెబ్బతింటోందని ఆ కుర్రవాడు ఆలోచించి 2 గంటలు పట్టే పని, 1 ఎకరం పొలంలో 2 గంటలు పడితే తప్ప మందులు చల్లలేము, అలాంటిది డ్రోన్ని క్రియేట్ చేసి 7 నిమిషాల కాలంలో ఎకరం మీద క్రిమి సంహారకాలు చల్లేటువంటి ప్రక్రియ ఆ అబ్బాయికి అనుకున్నాడు అని చెప్పని. ఇలా ఎందుకు నిర్మాణాత్మకంగా మనం ఆలోచించటం లేదు? కష్టాన్ని తగ్గించుకోమని కాదు నేను చెప్తున్నది, తెలివితేటల్ని పెంచుకుంటే కష్టం తగ్గుతుంది. ఆ తగిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి సంస్కారం మనకు కావాలి. అవర్ బిలీవ్స్, మన నమ్మకాలు అబౌట్ వాట్ వీఆర్ అండ్ వాట్ వీ క్యాన్ బీ ప్రిసైజ్లీ డిటర్మైన్ వాట్ వీఆర్ గోయింగ్ టు బీ. నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అది లిమిటింగ్ ఫ్యాక్టర్ కాకూడదు, కానీ నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, నీ స్ట్రెంగ్త్ ఏమిటి, నీ క్యారెక్టర్ ఏమిటి, నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, సహాయం చేసేవాళ్ళేనా, నీ ఆలోచనలు ఏమిటి, నీ యొక్క ప్రయోగశీలత్వం ఏమిటి, నీ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి. మళ్ళీ లక్ష్మణ గారు ఉపన్యాసంలో గుర్తుందా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి రిఫరెన్స్ ఇస్తూ ఆయన 22వ ఏట ఏ క్రమశిక్షణాయుతమైనటువంటి దినచర్య కాలక్రమ పట్టిక నిర్వహించుకున్నారో 92వ ఏట కూడా అదే పద్ధతి పాటించారు అని చెప్పని. అంటే ఆయన పెరగలేదు ఎదగలేదని కాదు అర్థం, అది అందులో ఉన్న బలం. 22వ ఏట నుంచి 92వ ఏట అంటే 70 ఏళ్ళు బతికినటువంటి పెద్ద మనిషి, ఆ 70 ఏళ్లలో మార్పు లేదా, తెలివి పెరగలేదా, కొత్తవి లేదా అంటే ఆ 22లో ఉన్న బలం అట్లాంటిది. అట్లా అర్థం చేసుకోవాలి దాన్ని. అది రైట్ యాటిట్యూడ్ అని చెప్పని మనం చేస్తున్నా. వీలైతే సేకరించడానికి ప్రయత్నం చేయండి. ఏ లక్షణం, ఏ సలక్షణమైనటువంటి లక్షణాలు ఆ వ్యక్తి జీవితాన్ని మహానుభావుని చేశాయో ఆ లక్షణాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. పాటించడం అనేటువంటి తర్వాత జరుగుతుంది. యువర్ థాట్స్ ఎఫెక్ట్ ఎమోషన్స్, భావోద్వేగాలు మనకి ఉద్రేకాలు. ఇందాక సత్యవాణి అమ్మగారు చెప్పారు, ఇగో ఇన్స్టెంట్ లవ్, ఇన్స్టెంట్ డైవర్సు, ఇన్స్టెంట్ మ్యారేజీ, ఏమిటిది సహజీవనాలు, ఏమిటిది అంటే రానున్న జాతిని కుక్క పిందలు ప్రొడ్యూస్ చేసే జాతిలాగా ప్రొడ్యూస్ చేయడానికి మన శరీరాలను మనం తాకట్టు పెడుతున్నట్టు లెక్క. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యువర్ ఎమోషన్స్ ఎఫెక్ట్ యువర్ డిసిషన్స్. మీ నిర్ణయాలు మీ భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటాయి. యువర్ డిసిషన్స్ ఎఫెక్ట్ యువర్ లైఫ్. మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే జీవితానికి నిర్ణయాలకి, నిర్ణయాలకి సాఫల్యాలకి, సాఫల్యాలకి సంకల్పాలకి, సంకల్పాలకి ఆలోచనలకి, ఆలోచనలకి వైఖరులకి ఉన్నటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. డిసిషన్స్ ప్రొడ్యూస్ యాక్షన్స్. నిర్ణయాలు ఫలితాలను ఇస్తాయి, యాక్షన్స్ ప్రొడ్యూస్ రిజల్ట్స్.
చేసినటువంటి చర్యలు మీకు ఫలితాలను ఇస్తాయి. రిజల్ట్స్ బ్రింగ్ అబౌట్ చేంజ్. ఇవి మీకు మార్పును తీసుకొస్తాయి. చేంజ్ వెన్ పాజిటివ్ అషర్స్ ఇన్ ఇంప్రూవ్మెంట్. ఇంప్రూవ్మెంట్ లేస్ ది ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్. అందరికీ హ్యాపీనెస్ కావాలి. పని చేయకుండా హ్యాపీనెస్ ఎట్టా వస్తుంది? ఇతరుల పని మీద ఆధారపడితే ఎట్టా వస్తుంది? అలా మనం కొన్ని గుర్తెట్టుకున్నట్టయితే ది గ్రేటెస్ట్ డిస్కవరీ ఎట్ మై ఆఫ్ మై జనరేషన్ ఈజ్ దట్ ఏ హ్యూమన్ బీయింగ్ క్యాన్ ఆల్టర్ హిజ్ లైఫ్ బై ఆల్టరింగ్ హిజ్ యాటిట్యూడ్ అని ఒక మేధావి సైకాలజిస్ట్ చెప్పాడు. అంటే తన వైఖరిని మార్చుకోవటం వల్ల తన జీవితాన్ని మార్చుకోగలడు, ఈ సామర్థ్యం మనిషికి ఇవ్వబడింది అని చెప్పని మనం నిరూపించామని చెప్పని ఆయన చెప్పినప్పుడు, మరి మన వైఖరిని మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేసి భవిష్యత్తును స్పష్టంగా ఊహించి కావలసిన కష్టం పడి ఎస్ హీఈస్ కరెక్ట్ లేక హీఈస్ రాంగ్ అని చెప్పి నిరూపించవచ్చు కదా, ఆ ప్రయత్నం మనం ఎందుకు చేయటం లేదు? యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ ఆల్టిట్యూడ్. అంటే నీ వైఖరి నీ జీవితంలో ఏ ఉన్నత స్థానాన్ని నీవు చేరుకోగలవో అది నిర్ణయిస్తుంది. కాబట్టి ఇఫ్ యు వాంట్ టు కమ్ అప్ ఇన్ యువర్ లైఫ్ యు మస్ట్ ఫస్ట్ డిసైడ్ అస్ వాట్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ అని చెప్పని అర్థం. స్టార్ట్ ది డే ఎవ్రీ డే విత్ ఎంతూజియాజం. నవ్వుతూ ప్రారంభించండి. అమ్మా నాన్నలకు వీలైతే నమస్కారం పెట్టండి, లేకపోతే కనీసం మనసులో గౌరవించుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడున్నా మీ జన్మకు మీ పుట్టుకకు కారణమైనటువంటి వాళ్లకు మీరు గనక ఇండెటెడ్గా కనుక ప్రవర్తించకపోతే రేపొద్దున మీరు తల్లులై తండ్రులై మీరు పిల్లల్ని కన్నప్పుడు అదే డిఎన్ఏలో వస్తుంది, వాళ్ళు మిమ్మల్ని గౌరవించటం మానేస్తారని చెప్పని గుర్తుపెట్టుకోండి. వీ వుడ్ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ క్రియేటివ్. అంటే మీకు శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి, బలం ఏర్పడుతుంది, మనకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వస్తుంది, సృజనాత్మకత వస్తుంది. దాట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఇన్ యువర్ డే అండ్ షూర్లీ ఇన్ యువర్ లైఫ్. యాటిట్యూడ్ ఈజ్ ఎ చాయిస్. క్లోజ్ చేయనా గంప? ఏం చేస్తాం టాపిక్ అట్ అయ్యా, మీకు ఎవరికన్నా కావాలంటే నా ఈమెయిల్ ఐడి ఇస్తా, నాకు పంపిస్తే నేను మీకు ఫ్రీగా పంపించేస్తా, లైవ్ ఆడియో రికార్డింగ్ పంపిస్తాను, పీపీటీ పంపిస్తాను, చదువుకోండి. ఇగో ఇట్లనే ఉంటాయి అన్నీ. వేకప్, టేకప్, మేకప్, కమప్ అండ్ ఇంప్రూవ్ యువర్ లైఫ్ అని చెప్పని, మస్ట్ సబ్మర్జ్ టు ఎమర్జ్ అవేకెండ్ అని చెప్పని. క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయని చెప్పని అనుకున్నాను, ఉండే అవకాశం లేదు. మీకు పూలబాటాన్ని వెతికినట్టయితే 5 booklets ఇన్ తెలుగు, 2 booklets ఇన్ ఇంగ్లీష్ మీకు ఫ్రీగా దొరుకుతాయండి. అది నాకు మీరు ఈమెయిల్ ఐడి పంపిస్తే నేను మీకు ఇచ్చేస్తాను. నేను సో లెక్చర్ అయిపోయిందండి, రైట్? 1981 లెక్చర్స్ సో ఫార్ ఇన్ ది పాస్ట్ 9 ఇయర్స్ ఫ్రీలీ అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్ ఆన్ హండ్రెడ్స్ ఆఫ్ టాపిక్స్ ఎట్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లేసెస్. దాట్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ టు పే బ్యాక్ టు ది సొసైటీ, రైట్? ఇంపాక్ట్లో నా ఒక 20 వీడియోలు ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ గంప క్రియేట్ చేశాడు, అందులో నావి కూడా ఒక 20 వీడియోస్ ఉన్నాయి. మీకు నా స్లైడ్స్ నచ్చితేనో లేకపోతే నా ఉపన్యాసం తీరో, కంటెంటో, క్లారిటీనో, స్పష్టతనో, కమిట్మెంటో, డిసిప్లినో, డెడికేషనో కనుక నచ్చినట్టయితే అవి మీరు చూడటానికి ప్రయత్నం చేయొచ్చు. దిస్ ఈజ్ మై లాస్ట్ స్లైడ్. విశ్వం.info గివ్స్ యూ ఆల్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అలాట్. గాడ్ బ్లెస్ యూ. స్వస్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. చూడండి సార్, ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారో. మార్నింగ్ నుంచి కూర్చొని వారి టర్న్ వరకు వెయిట్ చేశారు. ఇదేనండి పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది. సారు వచ్చిన తర్వాత నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతా, అందరితో మాట్లాడించు, నేను కూడా మాట్లాడతానని చెప్పారు. ఇదండి, అందుకోసమే ఎంత ఎదిగితే అంత ఒదగాలని నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. భారత్ మాతాకే భారత్ యువశక్తికే